పిల్లల చదువులకు పేదరికం అద్దంకి రాకుండా సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన జగనన్న అమ్మఒడి పథకాన్ని వరుసగా మూడో ఏడాది అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది. ఒకటో తరగతి నుంచి ఇంటర్ చదువుతున్న 82,31,502 మంది విద్యార్థులకు అమ్మఒడితో లబ్ధి చేకూరుస్తూ 43,96,402 మంది తల్లుల ఖాతాల్లో 6,595 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళంలో నిర్వహించే కార్యక్రమంలో కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా నర్సరావుపేట పట్టణంలోని భువనచంద్ర టౌన్ హాల్లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మంత్రి అంబటి రాంబాబు, విడుదల రజని పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సీఎం ప్రవేశపెట్టిన పథకాలు అన్నిటిలో మొట్టమొదటి స్థానం అమ్మఒడి పథకందని అన్నారు. చూసుంటారు కొంతమంది మన ఇళ్ల దగ్గర కావచ్చు, ఎక్కడైనా కొంతమంది ఎందుకో
వెళ్ళకుండా స్కూల్ ఆపేసిన వాళ్ళని మనం చూసేవాళ్ళం. అంటే కొంచెం హై స్టాండర్డ్స్ లో ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు చూసేవాళ్ళం కదా అప్పుడు. ఎప్పుడో చిన్నప్పుడు మీ చిన్నప్పుడు, బట్ ఇప్పుడు అందరూ కూడా స్కూల్ కి వెళ్తున్నారు. వెళ్తున్నారా లేదా? ఐ కెన్ సే లైక్ దెర్ ఆర్ నో డ్రాప్ అవుట్స్, నాట్ మచ్ ఆఫ్ డ్రాప్ అవుట్స్, నో డ్రాప్ అవుట్స్ అండ్ నో చైల్డ్ ఇస్ లెఫ్ట్ అవుట్. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక స్కూల్ కి వెళ్తా ఉన్నారు. ద ఓన్లీ రీజన్ బీయింగ్ ఇస్ ఆర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ హిస్ వండర్ఫుల్ జగన్ అన్న అమ్మఒడి స్కీమ్. దిస్ ఇస్ ద వన్ అండ్ ఓన్లీ రీజన్. Yes or no? ముఖ్యంగా ఆడపిల్లలు చూస్తే చాలా సంతోషం. ఈరోజు జగన్ అన్న ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాల్లో మొట్టమొదటి స్థానం ఏదైనా ఉందంటే అమ్మఒడికి అని చెప్పి ఈరోజు ప్రజలుచూద్దాం. మేము గడప గడపకి వెళుతూ ఉన్నాం, చాలా గ్రామాల్లో ఇప్పటికే పర్యటించాం. ప్రతి గ్రామంలో కూడా అమ్మఒడి వచ్చిన తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉంటారు. నిజంగా మా పిల్లల్ని చదివించుకోగలుగుతున్నాం, లేకపోతే మా పిల్లల్ని పనికి పంపించాల్సిన అవసరం ఉండేది, లేదా చదివించలేకపోయి ఉండడం. కానీ జగన్ అన్న వచ్చిన తర్వాత జగన్ మామ మీ అందరి కోసం మరి ఈరోజు తీసుకొచ్చిన గొప్ప కార్యక్రమం అమ్మఒడి కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రశంసలు పొందిన పథకం ఏదైనా ఉందంటే అది అమ్మఒడి పథకం నెంబర్ వన్ స్థానాన్ని ఈరోజు మనం గొప్పగా చెప్పుకోవాలి. ఈరోజు కేరళ రాష్ట్రాన్ని కూడా అధిగమించి ఆంధ్రప్రదేశ్ ఈరోజు దేశంలో కూడా నెంబర్ వన్ రాష్ట్రం అయిందంటే దానికి కారణం అమ్మఒడి అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నాం. చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం ఈరోజు. మరి గతంలో చూసాం ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలకి ఈ సంవత్సరం గత సంవత్సరం 6 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అవ్వడం. దీన్ని బట్టి అర్థమవుతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఈరోజు మార్పులు తీసుకొచ్చారు. నిజంగా విద్యా వ్యవస్థలో ఏదైతే స్వామినాథన్ గారు అగ్రికల్చర్ లో తీసుకొచ్చారో, లేదా కురియన్ గారు మిల్క్ డైరీలో మిల్క్ సొసైటీలో తీసుకొచ్చారో, ఈరోజు విద్యలో సంపూర్ణమైన మార్పులు తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది గౌరవనీయులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనం గుర్తు చేసుకోవాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తీసుకొచ్చిన ఈ మార్పు